ఈరోజు 33వ డివిజన్లో రాజశేఖర్ గారి జయంతి ఉత్సవం 74వ జయంతి ఉత్సవం జరిగినందుకు ఈ వార్డు తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాజశేఖర్ గారిని స్మరించుకుంటూ ఎల్లవేళ ఎప్పుడు ఉండే విధంగా అతను చేసిన పథకాలు గాని అతను 108 గాని 104 గాని ఫీజ్ రీయింబర్స్మెంట్ గాని ఇటువంటి పనులు చేసిన పేదలకు జరిగిన న్యాయం అది ఎవరికైనా గుర్తుంటది అందువల్ల ప్రజల గుండెల్లో శిరస్థాయిగా ఉండిపోయిన వ్యక్తి మన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వారి తనయుడు ఈ రోజు అదే పథకాలను అవలంబిస్తూ ముందుకు సాగిస్తున్నందుకు వారికి కూడా ముఖ్యమంత్రి గారికి పేరున ఇక్కడ ఉన్న వార్డులో ఉన్న ప్రజానికం అంతా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బడుగు బలహీన వర్గాలకు చెందిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ స్థాయి లేకపోయినా స్థాయి కల్పించి అందర ప్రజల పేద ప్రజలను మనలు పొందుతున్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి మా మాజీ మంత్రివర్యులైనటువంటి బాలినేని శ్రీనివాస రెడ్డి గారికి అక్కడ ఆయన పథకాలు ఇచ్చినా ఇక్కడ పేదలు ఊరున్నారని గ్రహించి అందరికీ చేరే విధంగా చేసినందుకు మన బాలినేని శ్రీనివాస రెడ్డి గారికి వాళ్ళ తండ్రి బాలినేని ప్రణీత్ రెడ్డి గారికి మా వార్డు తరపున అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ మా కార్పొరేటర్ గారి తరపున మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామండి ముందుగా ఈ రోజు అతను సజీవంగా లేకపోయినా సరే ఈ రకంగా జనాల గుండెల్లో ఉన్నటువంటి మన రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు ఈ చిరస్థాయిగా నిలిచిపోయేటట్టు చేసి ఉన్నారు అతను చేసిన ఆ పథకాలనే మళ్ళీ తన తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుత మన సీఎం గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాటిని ఇంకా కొంచెం ముందుకు తీసుకువెళ్ళి ఇంకా మరిన్ని పథకాలతోటి జనాలకి చేరువ చేస్తూ మన ఆంధ్రప్రదేశ్ని చాలా ముందుకు నడిపిస్తూ ఇంత ప్రగతి పథంలో తీసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈరోజు మన మధ్యన మన బాలినేని శ్రీనివాస రెడ్డి గారు లేకపోయినా ఆయన బయట ఉన్న అతని ఆదేశాల మేరకు ప్రతి వార్డులో ఈ రకంగా కేక్ కటింగ్ ఈ మంచి విషయంగా దీన్ని పరిణగిస్తూ ముందు ముందు కూడా వచ్చే ఎన్నికల్లో బాలినేని శ్రీనివాస రెడ్డి గారికి ఫుల్ మెజార్టీతో మనం ఓట్లేసి అతన్ని గెలిపించుకొని ఇంకా మంచి మంచి పథకాలు మనందరికీ లబ్ధి పొందేటట్టు చూసుకుందామని సెలవు దేవంగా నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 74వ జయంతి కార్యక్రమం ఘనంగా ఇక్కడ నిర్వహించినందుకు ఈ వారితో ప్రజలందరికీ కార్యకర్తలకి పార్టీ నాయకులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇంకా రాజశేఖర రెడ్డి రెండు రెట్లు చేస్తే జగన్ గారు నేను 4 రెట్లు చేసి మా నాన్నకన్నా 2 అడుగులు ముందుంటానని నిశ్చయంతో కార్యక్రమాలు చేసి జనాలందరూ సంతోషపరుస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి బాలినేని శ్రీనివాస రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం 33వ డివిజన్లో పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి నాయకత్వంలో పెద్దిరెడ్డి నియంత కుమారి కార్పొరేటర్ అధ్యక్షతన ఈరోజు కార్యక్రమం 33 డివిజన్ బాగా ఘనంగా జరిగించారు ఈ కార్యక్రమం వైఎస్ రాజశేఖర రెడ్డిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసిన ఆరోగ్యశ్రీ పథకాలు కావచ్చు 108 పథకాలు కావచ్చు 104 పథకాలు కావచ్చు అన్ని పథకాలని ఆయన ప్రజలు ఈరోజు కూడా మర్చిపోకుండా ప్రతి గుండెల్లో ఆయన ఉన్నాడు అదే పథకాలను కొనసాగిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తూ గవర్నమెంట్ని మంచి రథంలోకి తీసుకుపోతున్నారు ఈ 108 కానీ ఆరోగ్యశ్రీ పథకాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాటిని కొనసాగిస్తున్నారు ఇందులో కొనసాగిస్తూ గవర్నమెంట్ వచ్చే గవర్నమెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి ఫామ్ చేస్తారని మేము నమ్మకంగా చెప్తున్నారు 170 సీట్లు మేము సాధించుకుంటాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యకర్తలకి అభిమానులకి 74వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను